नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइंस चूद्दाम। रुद्रंगी मंडल केंद्रंलो इंटिंटिकी हाइपोक्लोरेट द्रावणान्नी चल्लिंचिन सेस डायरेक्टर अल्लाडी रमेश। कोनरावपेट मंडलं वट्टिमल्ल ग्रामंलो आंजनेय स्वामी गुडि निर्माणानिकी 3 लक्षल विरालं अंदजेसिन अक्किनपल्लि प्रभाकर्। బోయినపల్లి మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్। మల్కపేట రిజర్వాయర్ కట్టుకు గండిపడిందని వస్తున్న ఆరోపణలు నమ్మవద్దని జిల్లా అధికారుల కనుసన్నల్లో రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపిన జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి। రుద్రంగి మండల కేంద్రంలో పరిస్థితి విషమించిన ఇద్దరి కరోనా సోకిన వ్యక్తులను ఐసోలేషన్ కు తరలించిన జెడ్పీటీసీ మీనయ్య తహసీల్దార్ హుస్సేన్। వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం స్మశాన వాటిక వద్ద నీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్న మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు। అసెంబ్లీలోని కమిటీ హాల్లో అసెంబ్లీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ సీపీ వివిధ శాఖల అధికారులతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు। ఈ సమావేశానికి హాజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సిఎస్ సోమేష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు డిఎంఎన్హెచ్ఓ రమేష్ రెడ్డి అధికారులు సమావేశంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి। కరోనా వైరస్ ప్రబలుతున్న పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు। సమావేశాలు ఏ విధంగా నడపాలి అనే విషయంలో ఇప్పటికే 3 పర్యాయాలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం। కరోనా లక్షణాలు ఉన్న శాసనమండలి అసెంబ్లీ సభ్యులు సమావేశాలకు రాకూడదు అని కోరుతున్నాం। కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే ముఖ్యమని తెలిపారు। రుద్రంగి మండల కేంద్రంలోని ఆలకుంట రాజు అనే వ్యక్తి 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆపద్ బాంధవు సంస్థ సభ్యులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది అన్నారు। నిరుపేద కుటుంబం కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని తెలిపారు। ఇంకా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే మా సంస్థ ముందుకు వచ్చి ఆదుకుంటుందని తెలిపారు। నా కొడుకు చిన్న గడ్డ అయింది ఎవలన్న దాతలు ఉంటే మళ్ళని చూసుకోగలరు మరి ఎవలన్న సాయం చేస్తోలు ఉంటే చేయిరు 3 నెలలన ఏమీ లేదు దాతలాల మీరే పెద్దలు చిన్నలు మీకే నమస్కారం మీరు ఎవలన్న సాయం చేసేది ఉంటే మాకు చేసి పొర్రి మీకు బాగా చాలా 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 పుణ్యాలు ఉంటాయి దయలు ఉంటాయి। ఆలకొండ గంగరాజం గారి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది। తెలుసుకోవడంతోనే మనాపద్ బంధువులు టీమ్ తో చర్చించడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి వారికి కొన్ని నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది। అలాగే భవిష్యత్తులో కూడా వీరికి ఏ విధమైన సహాయం చేయడానికి ముందు ఉంటామని చెప్పి వారు భరోసా ఇచ్చారు। ఈ సంస్థ మనాపద్ బంధువుల ఫౌండేషన్ అనేది ఇప్పుడే అంకుర దశలో ఉంది కాబట్టి ఈ కొద్ది మొత్తంలోనే కాకుండా సంస్థ అభివృద్ధి చెందిన కొద్దీ ఇంకా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి వారు ముందడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు। సో ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళ ఇంట్లో కష్టంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక 3 రాళ్ల పొయ్యి మీద వాళ్ళు అండుకునే 4 మెతుకులు మనం అందించే సహాయం ద్వారా కొన్ని రోజులన్నా వాళ్ళు తినాలనేది సంస్థ యొక్క ఉద్దేశము। ఇది అంకుర దశలో ఉంది కాబట్టి ఇంకా సభ్యులందరూ జాయిన్ అయ్యి ఈ సంస్థను ఇంకొంచెం డెవలప్ చేసినట్టుంటే ఇంతకంటే కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మనాపద్ బాంధవులు ఫౌండేషన్ వాళ్ళు రెడీగా ఉన్నారు। ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా ఎట్లాంటి కండిషన్లు లేవు। సేవాభావంతో అంకిత భావంతో ఇందులో చేరాలనుకునే వాళ్ళు రోజుకు ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే అది సహాయం అవుతుంది, 1 రూపాయి ఇచ్చినా సహాయం అవుతుంది। సో మీరు సహాయం చేయలేము అని చెప్పి బాధపడకుండా తమ మీకు తోచినంతగా మీరు ఇవ్వాలన్న కండిషన్ ఏం లేదు,
సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందడికి వచ్చి ఈ ఇటువంటి కార్యక్రమాలను చేయడానికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మనాపద్ బంధువుల ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో చెరువులోకి గుట్టపై నుండి నీరు వచ్చే ప్రధాన కాలువ మూసివేశారు। ఈ కాలువ ద్వారానే మా గ్రామ ప్రధాన చెరువు నిండే అవకాశం కోల్పోయామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు। సర్వే నంబర్ 12 లో రామన్నపేట గుట్ట 72 ఎకరాలు ఉందని గ్రామ పాలక వర్గం అనాలోచిత నిర్ణయం వల్ల గుట్ట భూమి అన్యక్రాంతం అవుతుందన్నారు। వెంటనే ఫారెస్ట్ అధికారులు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ పాలకులపై చర్యలు తీసుకోగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు। ఆ రకంగా పోతదని అనుకున్నాము గెలిపించినందుకు కాకపోతే ఈ సర్పంచ్ చేసిన ఇది పని మాత్రం ఊళ్ళో ఎవరికి నచ్చలేదు। అది సరైన ముచ్చట కాదు। ఈ కట్ట ఒకటి పోతే సర్పంచ్ ఏ రకంగా కట్టం చేర్చిండు దేని కొరకు చేర్చిండు సంత పొలాలకు తొవ్వ చేసుకోవడానికి కట్టలో జీరి తొవ్వలు చేసుకోమన్నారా ఏ అధికారులు చెప్పారు తర్వాత మాట్లాడదాం ఇద్దరు ఇది రావణపేట గ్రామం కోనరపేట మండలం గత పాలక వర్గంలో ఇది ఇక్కడ నుంచి పెద్ద ఒర్రే ఆ గుట్ట నీళ్ళన్నీ వచ్చి ఈ ఒర్రే ద్వారా చెల్లకొయేటి అప్పుడు గత పాలక వర్గంలో చేయడం జరిగింది। గతంలో యాదవులకు సౌడలమ్మ గుడి కట్టుకోవడం కాబట్టి దీన్ని పెద్దలు గమనించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా గ్రామ పంచాయతీని మరోసారి మరి అధికారులను కూడా దీన్ని పరిశీలన చేయవాల్సిందిగా కోరుతున్నాను। రుద్రంగి మండల కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారీ యంత్రాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా అల్లాడి రమేష్ మాట్లాడుతూ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు నేను నా సొంత ట్రాక్టర్ను ఎస్పీ స్ప్రే యంత్రాన్ని బిగించి ఈరోజు రుద్రంగి గ్రామంలో ఇంటింటికి స్ప్రే చేసే యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు। ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ విముక్తి పొందడం కోసం ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో ఈ విపత్కర పరిస్థితిలో గ్రామంలో ప్రజలందరికీ తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎటువంటి నిరాశలోకి కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం వాళ్లకు ధైర్యంతో పాటు ప్రతి ఇంటికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి ప్రజలందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ ఈ విపత్కర పరిస్థితిలో ప్రజలందరికీ అండగా ఉండాలని పిలుపునిచ్చారు। సర్పంచ్ తరే ప్రభలత మనోహర్ మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలో హైపోక్లోరైడ్ పిచికారీ చేయిస్తున్న డైరెక్టర్ సెస్ అల్లాడి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు। సేవలు ఇంతకు ముందే మార్చిలో కూడా అదే విధంగా మిషన్ అరేంజ్మెంట్ చేసి గ్రామానికి ఇలా అనేక రకాల సేవలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామ ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇలా ముందుకు వచ్చి వారి సంరక్షణ భాగంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం। గ్రామ పంచాయతీ ఆవరణంలో అల్లా రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు మరియు పత్రిక విలేకరులు వచ్చినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। అయితే పోయిన మార్చిలోనే మనకు అన్నగారు హైపోక్లోరైడ్ పిచికారీకి ఆయన సహాయ సహకారం అందించారు। అది మరోసారి రెండోసారి కూడా ఆయన సహకారం అందించడం మా రుద్రంగి ప్రజల తరఫున మా తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఇంతవరకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ టైం అడిగినప్పుడు అన్నగారు సహాయం చేశారు చేసుకొని ఎవరికి వారు శానిటైజర్ యూజ్ చేసుకొని మంచిగా భౌతిక దూరం పాటించాలనేదే ఉండాలి భౌతిక దూరం పాటించాలి। అదేవిధంగా కోవిడ్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గుంపులు ఉండద్దు అని మా యొక్క సూచన। ఎందుకంటే లాక్డౌన్ విధించిన ప్రజలు లాక్డౌన్ విధించిన దానికి సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము। ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము। కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రుద్రంగి వారికి కూడా
మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు రైతాంగానికి కూడా మరి ఈనాడు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు వచ్చి మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి సోడియం హైపోక్లోరైడ్ గత మార్చి మాసంలో కూడా ఈ రుద్రంగి మండల కేంద్రంలో తో పాటు చందుర్తి మండలంలో పూర్తి అన్ని గ్రామాల్లో కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి చందుర్తితో పాటు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి నా సొంత ట్రాక్టర్కు యాస్పీ మరి పవర్ స్ప్రే ద్వారా మండల కేంద్రంలో ఒకరోజైనా రెండు రోజులైనా పర్లేదు గల్లీ గల్లీకి ఇంటింటికి కూడా స్ప్రే చేయించి మరి రుద్రంగి మండల కేంద్రం నిన్న కూడా కరోనా పాజిటివ్ నిలరావడం జరిగింది. ఆ రుద్రంగి లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షాల ద్వారా ఈ ప్రాంతము రుద్రంగితో పాటు రుద్రంగి మండలంతో పాటు యావత్ తెలంగాణ ఈ దేశంలో మరి కరోనా మహమ్మారి తరిమికొట్టడం కొరకు మరి ముఖ్యంగా భౌతిక దూరంతో పాటు ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి భౌతిక దూరంతో పాటు మరి మాస్కులతో పాటు మరి ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించి కొన్ని జాగ్రత్తలు వహించినట్టయితే మరి ఏదైతే వట్టిమల్ల గ్రామంలో గత 60 ఏళ్ల నుంచి నోచుకొని ఆంజనేయ స్వామి గుడికి అక్కినపల్లి ప్రభాకర్ 3 లక్షల రూపాయలు విరాళం అందించారు. 3 లక్షల రూపాయలు విరాళం అందించిన దాత అక్కినపల్లి ప్రభాకర్ కు గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్, ఉప సర్పంచ్ జవ్వాది పుంగామ గౌడ్ మరియు వట్టిమల్ల గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాగవతల వేరే కొత్త ఊరును నిర్మించుకున్నాము. అప్పటి నుంచి ఈ హనుమాను గుడి ఎవరు సరిగా దీన్ని ఇక్కడ పూజలు చేయడం కానీ పారిశుద్ధ్యం చేయడం కానీ ఏది జరగడం లేదు. ఇందుకు ఈరోజు మా వట్టిమల్లలో స్వర్గీయులు అక్కినపల్లి మైసయ్య గారి నడిపి కుమారుడు పేరు ప్రభాకర్, ఆయన హైదరాబాద్లో చిన్నగా పనిచేసుకుంటూ ఆయన ఏ మొక్కు మొక్కుకున్నాడో భగవంతుడు ఆయనకు పెద్ద మనసునిచ్చి వట్టిమల్ల విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ను అభివృద్ధి చేయాలనే కోరికతోని ముందుకొచ్చినాడు. వీళ్ళొక 4 లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టుకొని ఈ టెంపుల్ను పునర్నిర్మాణం చేయదలుచుకొని అంత ధైర్యంతో ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ నిర్మాణం స్టార్ట్ చేసిండు, పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇలా భగవంతుడు ఎల్లవేళలా ఆయనకు ఆయన క్షేమాన్ని భగవంతుడు చూసుకోవాలని మా తరపున మా విలేజ్ తరపున మేమందరం భగవంతుని కోరుకుంటున్నాం. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాచన సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి రిక్కుమల్ల మనోజ్ 24 గంటలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఆర్పిఐ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సందూరి సతీష్ పూలమాల వేసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల మీద కరోనా వ్యాధి విషయంలో మొండి వైఖరి ప్రవర్తిస్తూ ప్రైవేటు వైద్య వ్యవస్థకు కొమ్ము కాస్తున్నాయి. కరోనా వ్యాధిని పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలన్నీ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి వారి గొంతు విప్పినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు. కరోనా వ్యాధితో ప్రభుత్వ అధికారులు పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది పరికరాలు లేక పేద ప్రజలు చనిపోవడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఆరోగ్యశ్రీలో చేర్చి మరి ప్రతి కుటుంబానికి కావచ్చు లేదంటే కరోనా సోకిన వ్యక్తికి కావచ్చు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. అది ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ట్రీట్మెంట్ ప్రభుత్వమే భరించాలి. కాబట్టి కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. చేర్చి మరి ప్రతి ప్రాణానికి రక్షణ ప్రభుత్వమే కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వృక్ష ప్రభాకర్, భోజరాజపల్లి, మరి జిల్లా కరీంనగర్ అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సిరిసిల్ల ఉద్యమకారుడు రిక్కుమల్ల మనోజు 24 గంటల నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. మరి పక్కనటువంటి రాష్ట్రాలు ఎన్నో ప్రశ్నాత్మకంగా కరోనా చికిత్సను అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటే తెలంగాణ రాష్ట్రము
ఈ రాష్ట్రంలో కరోనాను విచ్చలవేసం నడుస్తా ఉన్నది. మరి తెలంగాణ మనం గిందిగా సాధించుకున్నామా? మరి తెలంగాణ మనము తెచ్చుకున్నది ఈరోజు సంక్షామంగా అందరూ కూడా సుఖ సంతోషంతో జీవించాలని మనం తెలంగాణ రాష్ట్రము సాధించుకోవడం జరిగింది. 1600 బిడ్డలు ఈరోజు తెలంగాణ కోసం మరణిస్తే మరి ఈనాడు ఒక కుటుంబంలో నలుగురు రాజవైభవాలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకటే కాదు, ప్రపంచాన్ని వెలిగిస్తున్నటువంటి కరోనాను కూడా మేము ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేదాకపోతే ఈరోజు మేము మా వంతుగా మేము కూడా ఏం చేయాలో అది కూడా మేము ఎదుర్కొంటున్నాం. కాబట్టి మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పైన తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శనివారం రోజున ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సేవలు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. అలాగే దివంగత మాజీ మంత్రివర్యులు మాతంగి నరసయ్యకు నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. వచ్చే సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పంటల వివరాలను, వ్యవసాయ సాగు తెలంగాణ వచ్చిన 6 సంవత్సరాల్లో తగ్గిందా పెరిగిందా పూర్తి వివరాలు సర్వసభ్య సమావేశంలో వివరించగలరు అని వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ చైర్మన్ లక్ష్మీరాములు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా నీళ్లునే ఇవాళ జీవనలాగా మారిపోయింది. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు గంగాధర పాఠశాల చదువుతున్నప్పుడు గంగాధరలో ఒక తెలుగు టీచర్ శర్మ సార్ అంటే ధర్మపురి వాళ్ళు, వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అరే మీ ఊరి పేరేమో గంగాధర ఉన్నది, ఇలా తాయిగానే నీళ్ళలో బిడ్డానే మమ్మల్ని మేము ఎట్లా చెప్పుకుంటుంటే మీకు ఎట్లా చదువు చెప్పాలి మమ్మల్ని అనేవారు శర్మ సార్ తెలుగు అధ్యాపకులు. ఊరు పేరు గంగాధర, తాగడం అనేది నీళ్ళు అని ఇది ఒక 30-40 ఏళ్ల కింద జరిగినటువంటి సందర్భం నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఆనాడు తాగడానికి నీళ్ళు లేవని మా గురువు గారే మేము వచ్చి ఉండలేము పాఠశాల చెప్పలేము అని చెప్పిన మాట్లాడిన సందర్భం. మరి ఇన్నేళ్ల తర్వాత ఈ 6 ఏళ్లలో ఎటువంటి పరిస్థితి ఏంటంటే గంగాధర గంగాధారగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకటికు నారాయణపూర్ రిజర్వాయర్ గంగాధర ప్రాజెక్ట్ వచ్చి అద్భుతంగా ఇలా ఎటు చూసినా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను గ్రామాలలో తిరుగుతున్నప్పుడు సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి వేడుకలను చందుర్తి ప్రాథమిక పాఠశాలలో విక్కుర్ది లక్ష్మీనారాయణ ఘనంగా నిర్వహించి తోటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని, అజ్ఞాన అంధకారాలను తొలగించి విజ్ఞాన కాంతులను విద్యార్థుల్లో ప్రతిబింబించే నిరంతర శ్రామిక జీవి ఉపాధ్యాయుడు అని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 2 సార్లు ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా సేవలందించి ఉపాధ్యాయులు తరగతిగతికే కాకుండా అత్యుత్తమమైన పదవులను కూడా అధిరోహించగలరని నిరూపించాడు అని అన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పూలే గారి జయంతిని జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎడ్ల కిషన్, జోగాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కటుకూరి ముఖేష్, కడారి నరేష్, రాకం రవికుమార్, పొడిశెట్టి సుజాత, రొండి చంద్రకళ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు రానందన రాధాకృష్ణ వారి యొక్క జన్మదిన సందర్భంగా ఎంఆర్సీ కేంద్రంలోనే ఉపాధ్యాయులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న ఉపాధ్యాయులను వాళ్ళ సేవలను కొనియాడి వాళ్ళకు సన్మానించడం జరిగింది. చంద్రుతి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో భారత రాష్ట్రపతి మరియు ఉపాధ్యాయుడిగా వృత్తిలో చేపట్టి ఒక తత్వశాస్త్రవేత్తగా ఉన్నటువంటి సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి 132వ జయంతి సందర్భంగా మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం, మరి ఈరోజు గురువులను సన్మానించుకోవడం గౌరవించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. నిజానికి ఈరోజు గురువు అనేవాడు అజ్ఞానమనే చీకటి నుండి బాలధోని వెలుగుని ప్రసాదించేటువంటి వ్యక్తి. తరతరాలుగా మరి ద్రోణాచార్య నుండి మరి అర్జునుడి కాలం వరకు, మరి సచిన్ టెండూల్కర్ మా అజ్రేకర్ వరకు, మరి అదేవిధంగా చాణక్యు నుండి చంద్రగుప్తుని వరకు తరతరాలుగా గురు భక్తి, గురు బోధన, గురువులను సమ
ప్రత్యక్ష బోధనకు మించినటువంటి ఉపాధ్యాయునికి మించినటువంటి ఏ బోధన కూడా అది ఉపాధ్యాయునికి సాటరాదు అనే విషయం మనకు తేట తెలియబడుతుంది. స్కూళ్ళల్లో కూడా స్కావెంజర్లను పునః నియమించాలని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీని మరి ఈరోజు ఉనికిలు కోల్పోతున్న దశలో మరి తల్లిలాంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమందికి జీవితాలు ఇచ్చినటువంటి మరి యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని మరి నియామకాలు చేపట్టి, అదేవిధంగా మాతా సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ఆమె జనవరి 3 కూడా జాతీయ మహిళా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తుంది. అతి చిన్న ప్రాయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించిన మలావత్ పూర్ణ రాష్ట్రానికే కాదని దేశానికి గర్వకారణమని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం మలావత్ పూర్ణ రాజన్న సిరిసిల్ల జిల్లాను సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల తయారీని పూర్ణ పరిశీలించారు. బతుకమ్మ చీరల తయారీని పూర్ణ తిలకించి సంబరపడిపోయారు. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లను సందర్శించారు. మొదటిసారిగా సిరిసిల్లకు వచ్చిన మలావత్ పూర్ణను జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోత్ కళావతి, సురేష్ సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సొంతం చేసుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అటవీ ప్రాంతంలో పుట్టిన గిరి పుత్రిక పూర్ణ ఈ స్థాయికి రావడంపై సిరిసిల్ల ప్రజాప్రతినిధులు అభినందించారు. ఇప్పటికీ ఎవరెస్ట్ శిఖరంతో పాటు 6 ఎత్తైన పర్వతాలు అధిరోహించానని మలావత్ పూర్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారినిగా స్థిరపడాల్సిందిగా లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తనను ఆదుకుంటుందన్నారు. 5 ఎకరాల వ్యవసాయం భూమి ఇల్లును మంజూరు చేసిందన్నారు. ఇంటి నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని మంత్రి కేటీఆర్ తమకు సాయం చేయాలని కోరారు. ఇంటి నిర్మాణంను కాంట్రాక్టర్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సిరిసిల్ల అధ్యక్షులు ఓజల అగ్గిరాములు, 8వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, లీడ్ ఇండియా రంజిత్, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుగులోత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షులుగా 3వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనుపట్ల మల్లారెడ్డిని అనంతపల్లిలో ఉప సర్పంచ్ పర్షా మల్లేశ్వం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాగిరి శోభన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వంగపల్లి రాజురెడ్డి, జంగా సత్యం పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. మల్కపేట రిజర్వాయర్ కట్టకు గండి పడిందని, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని, రిజర్వాయర్ నిర్మాణం పనులు అనునిత్యం అధికారులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ప్యాకేజీ నంబర్ 9 మల్కపేట రిజర్వాయర్కు గండి పడిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతుండటంతో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మండల టీఆర్ఎస్ నాయకులతో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రిజర్వాయర్ను సందర్శించి వచ్చిన అసత్య ప్రచారాలపై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీరు వెళ్లడానికి తూము నిర్మాణం జరుగుతుందని, తూము నిర్మాణం పనులకు అంతరాయం కలగకుండా తాత్కాలిక కట్ట అంతర్భాగంలో నిర్మించడం జరిగిందన్నారు. మొన్న 10 రోజులు విస్తారంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరిందని, ప్రాజెక్టులో నీటి దాడికి ఆ తాత్కాలికంగా నిర్మించిన కట్ట కూలిపోయి నిర్మించిన తూము నుండి నీరు కాలువ ద్వారా బయటకు వచ్చిందని అన్నారు. ఎడమ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించకపోవడం వల్ల కాలువ నిర్మాణం పనులు ఉన్నాయన్నారు. మల్కపేట రిజర్వాయర్ కట్టల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతుందని నిత్యం అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 2 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎకరం వరకు ఇసుక మీట వేయడం జరిగింది. మిగతాది ఒక 3 నుండి 4 వరకు వాటర్ స్టాగ్నేట్ చేయడం జరిగింది.
సో ఇటువంటి లీకేజ్ కానీ ఎటువంటిది ఏం లేదు. నాణ్యత లోపం అటువంటిది లేదు. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా రెగ్యులర్ రావడం చేయడం జరుగుతుంది. ఈ కట్టలు ఏది మలకపెట్టి రిజర్వాయర్ మొత్తము 1.5 మంత్లో మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాము. థ్యాంక్ యూ. ఇంగు కాడ అది ఎక్కువ వాటర్ నిల్వ స్టోరేజ్ ఉన్నది కాబట్టి పని జరగలేదు కాబట్టి ఆ మట్టి పోసుకున్నారు. ఆ మట్టి పూర్తి స్థాయిలో తూములకెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది. మేము పక్క సైడ్ కూడా ఎటువంటి లీకేజ్ లేదు. ఇక్కడ ఇక్కడ లీకేజ్ లేదు. మనం కూడా మళ్ళీ ఇది లీకేజ్ అని అంటే లీకేజ్ కాదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో పనులు నిర్మాణం చేయడం జరిగినాక ఏదైతే జరుగుతుందో కాళేశ్వరం నీళ్లు మనము 3 TMC నింపడం జరుగుతుంది కాబట్టి ఆ నింపిన దానిలో ఏదన్నా కట్టకాడ ఎక్కడన్నా పక్క సైడ్ తూము లేని కాడ లీకేజ్ అయితే అది లీకేజ్ అంటారు. తెలిసిన వాళ్ళకు తెలుసు, అది తెలియని వాళ్ళకు ఇక మనం ఏం చెప్పినా కూడా జరగదు. కాబట్టి పూర్తి స్థాయిలో పనులు జరిగినాక మనకు ఈ ప్రాజెక్టు పట్టుకున్న అది కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఈ గారు ఉన్నారు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు కాబట్టి కూడా ఉంటుంది. కాబట్టి అందరు బాధ్యతతోటే దీన్ని ప్రజలకు నీరు అందియడం కోసమే కఠినం కాబట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుంటేనే ఈ రోజు మనము మలకపేట రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యులు కూడా అప్పుడు ఇది మొన్ననే రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ల ద్వారా ఈ గారికి కానీ ఇతర దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు కానీ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ మేము కూడా ఇక్కడనే ఉన్నాం కాబట్టి మాది కూడా ఇదే మండలం కాబట్టి మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఎలాంటి నాణ్యత లోపం లేదు. నాణ్యత లోపం ఉన్నట్టయితే ఈ గారు వీళ్ళు కాంట్రాక్టర్లు మళ్ళీ కూడా వాళ్ళ మెడల్ వంచి కూడా చేయిస్తామని చెప్పుకుంటూ మేము ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగనీయకుండా మేము చూసుకుంటాం. మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అందరం ఉన్నాము దీనికి సంబంధించి. రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు 2 కోవిడ్ పేషెంట్ల పరిస్థితి సీరియస్గా ఉండటంతో స్థానిక ZPTC గట్ల మీనయ్య, తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సిరిసిల్ల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అనంతరం మీనయ్య మాట్లాడుతూ, ఇద్దరు కరోనా పేషెంట్ల పరిస్థితి సీరియస్గా ఉందని మా దృష్టికి రావడంతో వారిని హుటాహుటిన సిరిసిల్ల ఐసోలేషన్ కేంద్రానికి తరలించామని చెప్పారు. జగదేవ్పూర్ మండలం రాయవరం గ్రామంలో SC ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. రాయవరం గ్రామంలో గతంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకున్న సందర్భంగా బాధిత అమ్మాయికి నష్టపరిహారం 5,18,700 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా కమిషన్ పనిచేస్తుందని అన్నారు. గతంలో కాగితాలకి కార్యాలయాలకి పరిమితమైన కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ 10,000 అట్రాసిటీ కేసులు పరిష్కరిస్తూ ప్రభుత్వం అందించే నష్టపరిహారం కమిషన్ మానిటరింగ్ చేసి బాధితులకు న్యాయం చేస్తూ వారికి చెక్కులు అందివ్వడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పౌర హక్కుల దినోత్సవం జరుపుతోంది అన్నారు. SC ST లకు మనోధైర్యం కల్పిస్తూ వారికి పూర్తి భరోసా కల్పించిన ఘనత కూడా కమిషన్కే దక్కుతుందని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారికి న్యాయం చేస్తూ వారి హక్కులను కాపాడుతూ ఇతర రాష్ట్రాలకు కమిషన్ సందర్భంగా నిలుస్తుందన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. SC ST వర్గాలు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఎప్పుడూ కమిషన్ అండగా ఉంటుంది అన్నారు. ఇంకా బాధితురాలికి రావాల్సిన పారితోషికం త్వరలోనే అందజేస్తామని చెప్పడం జరిగింది. అమ్మాయి చదువుకు సహాయం చేయడం జరుగుతుందని చెప్పారు. అమ్మాయి పెండ్లికి మరియు జీవితంలో స్థిరపడేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈరోజు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి, చరణ్దాస్, RDO విజయేందర్ రెడ్డి, దేవి రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఈ రాయవరం గ్రామంలో బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన చాలా బాధాకరం. కమిషన్ వెంబడే స్పందించి కమిషన్ యాక్టులో ఆలయానికి పరిమితం, కాగితాలకు హైదరాబాద్కు మాత్రమే పరిమితమై ఉండేది.
కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దళితులకు పక్షపాతిగా దళిత వర్గాలకు వందల కోట్ల వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ కుటుంబాలను ఆ వర్గాలను ఆదుకోవడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసింది. కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ఈ యొక్క కమిషన్ విస్తృతంగా పర్యటనలు చేసి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ అటాసిటీ బాధితులకు ఒక వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం బతుకమ్మ సమీపంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక వద్ద తాత్కాలికంగా నీటి ట్యాంకు వసతిని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతిద్దపు మాధవీరాజు పేర్కొన్నారు. శనివారం ఆమె పురపాలక సంఘ కౌన్సిలర్లతో శ్మశాన వాటిక వద్దకు వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల్లో పూర్తిగా శ్మశాన వాటిక నిర్మాణం పూర్తవుతుందని, ఇప్పటి వరకు శ్మశాన వాటికకు 1,50,00,000 నిధులను వెచ్చించడం జరిగిందని, మిగిలిన పెండింగ్ వర్క్కు అంచనా 1,00,00,000 అవుతుంది అని మున్సిపల్ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. తక్షణమే వారు స్పందించి నిధులను విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించుకునే ప్రజలకు తాత్కాలికంగా 2,500 లీటర్ల సామర్థ్యం గల 2 నీటి ట్యాంకులను ఏర్పాటు చేసి వాటి ద్వారా నల్లాలను బిగించి ప్రజలకు నీటి వసతి కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, గౌరవ కౌన్సిలర్లు కందుల శ్రీలతా క్రాంతి, ఇప్పపూల అజయ్, నరాల శేఖర్, గోలీ మహేష్, నిమ్మశెట్టి విజయ్, నీలం శేఖర్ పాల్గొన్నారు. ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ శ్మశాన వాటిక కూడా 1,50,00,000తో ఇప్పటి వరకు పనులు పూర్తిగానే, ఇప్పుడు మళ్ళీ 30,00,000తో టెండర్ కూడా అయింది. ఇంకా దాదాపు 1,00,00,000 కావాల్సి ఉన్నది. దాన్ని మేము గౌరవనీయులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి అది తొందరనే కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి మేమంతా ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు, మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే ఈ వర్క్ను కూడా తొందర కల్పించి ట్యాంకర్లు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నాము. గతంలో 1,50,00,000 నిధులతోటి కట్టడం పూర్తి చేయడం జరిగింది. కొద్దిగా వాస్తవానికి కొద్దిగా మిగతా ఇప్పుడు దాదాపు మొన్న రీసెంట్గా కూడా 35,00,000తోటి టెండర్ కూడా చేయడం జరిగింది. ఇంకా దాదాపు 1,00,00,000 అవసరం కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. దాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు కూడా తొందరనే డబ్బులు చెప్పిస్తామని చెప్పడం జరిగింది. మేము పట్టణ వాసులు తెలియజేయడం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఇక్కడ చనిపోయిన వారికి స్నానం చేయడానికి వాటర్ ఇబ్బంది అవుతున్న దృష్ట్యా తాత్కాలికంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పడే చిన్న ట్యాంకులాగా కట్టి ప్రజెంట్ ఇప్పుడు వందం అవసరాన్ని చేయాలని చూస్తున్నాము. అతి త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని మాటిస్తున్నాము. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా మరి విమలవాడ పట్టణంలో ప్రజలు ఎవరైనా చనిపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మూలవాదకు వచ్చినట్టయితే మరి ఇక్కడ మరి స్నానాలు చేయడానికి ఇబ్బంది అవుతున్న దృష్ట్యా మరి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి కమిషనరు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరం వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ మరి తాత్కాలికంగా ఎవరైనా చనిపోతే వాళ్ళు స్నానాలు చేయడానికి మరి ఇక్కడ 2,000 సామర్థ్యం గల నీటి ట్యాంకును, వాటర్ ట్యాంకు నిర్మించి వాళ్ళ స్నానాలకు ఇబ్బంది కలగకుండా మరి ట్యాంకును ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి గత పాలకవర్గం ఉన్నప్పుడే మరి శ్మశాన వాటికను మేము 1,50,00,000తో మేము ప్రపోజల్ అంటే వర్క్ చేయించడం జరిగింది. మరి ఇంకా 1,00,00,000 వర్క్ ఇంకా ఉండడం వల్ల మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు కూడా తొందరనే మరి చేస్తాము. 6 సంవత్సరం లోపలే మరి దీన్ని కంప్లీట్ చేయడం వాళ్ళు కూడా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి త్వరలోనే ఇది ఇంకా కంప్లీట్ అవుతుందని మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పట్టణంలోని ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడికి వచ్చి కలెక్షన్ కావచ్చు, ఇక్కడ దగ్గరలోనే బోర్ ఉంది, మరి దాని నుంచి కలెక్షన్ ఇప్పించుకొని మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఈరోజు వాటర్ ట్యాంక్ నింపించి వాళ్ళకు ఇబ్బంది స్నానాలకు ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.